వెల్కమ్ బ్యాక్ టు మన వెలుగు టీవీ ఈ రోజున వెలుగు దినపత్రికను ఇక్కడ చూస్తున్నాం మనం కృష్ణపై ప్రాజెక్టులు కడుతుంటే రెండేళ్లుగా ఏం చేస్తున్నావు కేసీఆర్కు షర్మిల ప్రశ్న తెలంగాణకు రావాల్సిన నీళ్లను వదులుకోం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తే చేసిన పాపం పోతుందా ఉప ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగాలు పెన్షన్లు గుర్తుకొస్తాయా వైఎస్ను ఎవరేమన్నా ఊరుకోం వంద రోజుల తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు వెళ్ళడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం అని ఈ పేపర్లో హైలైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే యాభై వేల కొలువులు ఎట్టుపోయే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడు నెలలాయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో దీన్నే ప్రచారం చేసిన టీఆర్ఎస్ ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతిగతి లేదు ఏజ్ బార్ అవుతుండడంతో నిరుద్యోగులలో ఆందోళన అని ఈ పేపర్లో హైలైట్ చేయడం జరిగింది అదేవి పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది ఈయన చేస్తాడంట ఇంకొక ఆమె చేస్తుందంట పాదయాత్రలతోనైనా వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది అని కేటీఆర్ వార్తనైతే ఈ పేపర్లో రావడం విశేషం అదేవిధంగా శ్రీశైలం అడుగు నుంచి నీళ్లు తీసుకుంటాం ఏపీ సీఎం జగన్ ఎనిమిది వందల అడుగులలో లోతు నుంచే తెలంగాణ నీళ్లు తీసుకుంటుంది ఏకంగా ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుంచే కరెంటు ఉత్పత్తి చేస్తుంది తెలంగాణ మంత్రుల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపాటు రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడంతో మరింత దాడికి దిగు దిగుతున్న జగన్ అని హైలైట్ అయితే ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఫేక్ న్యూస్తో టీఆర్ఎస్ త్రీ సిక్స్ వెలుగు పేరిట తప్పుడు వార్తల ప్రచారం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ లీడర్ది ఇదే కథ జిఎంసీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఫేక్ సర్వేలు ఇప్పుడు హుజురాబాదు బైపోల్లో పబ్బం గడుపుకునేందుకు ఈటలకు వ్యతిరేకంగా క్లిప్పింగ్లు క్లిప్పింగ్ క్లిప్పింగ్లు గతంలో ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసులు అని హైలైట్ అయితే ఈ పేపర్లు రావడం విశేషం అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ ముగ్గురు లక్కీ కీలక పదవులలో కిషన్ రెడ్డి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్ ఎమ్మెల్యేగా ఓడిన ఎంపీలుగా గెలిచి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పే సాయి అని సాయికి అని పేపర్లో రావడం విశేషం అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం కరోనా కట్టడికి రూపాయలు ఇరవై మూడు వేల నూట ఇరవై మూడు కోట్ల ప్యాకేజ్ కరోనాపై పోరాటానికి కేంద్రం రెండో విడత ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీకి కింద రూపాయలు ఇరవై మూడు వేల నూట ఇరవై మూడు కోట్ల ఫండ్ను ప్రకటించింది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఈస్ ఫండ్ను ఉపయోగిస్తున్నారు అని హైలైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది